ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరుగుతుందా లేదా అన్న ఉద్కంఠకు మరో 15 రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు టీ20 ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఈ మెగా టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ 2022 వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల బోర్డు సభ్యులతో పొట్టి ప్రపంచ కప్ నిర్వహణ అంశంపై ఐసీసీ మరోసారి చర్చించనుంది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే వాయిదా వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకు కారణం ఈ ఏడాది ఆతిథ్యం ఇచ్చేందుకు ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడమే. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ మాట్లాడుతూ, అక్టోబర్ నవంబర్ నాటికి కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తాయని అప్పట్లో ఆశించాం, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కఠిన పరిస్థితుల నేపథ్యంలో 16 క్రికెట్ జట్లని ఆస్ట్రేలియాకి అనుమతించడం చాలా రిస్క్. ఒకరికి వైరస్ ఉన్నా అందరిపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల రక్షణ, హోటల్, ప్రయాణం లాంటివి ఏర్పాటు చాలా కష్టం. దీంతో టీ20 ప్రపంచ కప్ ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేము. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి లేదా అక్టోబర్ నవంబర్ నెలల్లో టోర్నీని నిర్వహించేందుకు ఉన్న అవకాశాల్ని మేం పరిశీలిస్తామంటూ రాబర్ట్స్ చెప్పారు. ఇక ఇదిలా ఉంటే వైరస్ కారణంగా దాదాపు 3 నెలలుగా క్రీడాలోకం నిలిచిపోయింది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 నిరవధికంగా వాయిదా పడింది. ఒకవేళ టీ20 ప్రపంచ కప్ వాయిదా పడితే అక్టోబర్ నెలలో ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లుగా ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా అన్ని దేశాల బోర్డు సభ్యులతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.